తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమైక్య అధ్యక్షుడు సుధీర్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను టిఫ్తో పనిచేయడం జరిగింది. ఆ టిఫ్ తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికలకు సంక్షేమానికి అందరికీ అభివృద్ధికి ఉంటామని చెప్పి ఆ రోజు అన్నాడు. అదేవిధంగా తోడ్పడుతున్నాడు. ఆ రకంగానే తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా ఎంత సహకారాలు అందిస్తాడు. తెలంగాణ రావడం కోసం నా వంతు కృషి, ఏదో సంఘంలో చేరాలి అని చెప్పి పారిశ్రామికవేత్తల సంఘంలో ఏస్ మన తెలంగాణ రావాలని చెప్పి లైఫ్ మెంబర్షిప్ తీసుకొని దాంట్లో జాయిన్ కావడం జరిగింది. ఆ రకంగానే మేము తెలంగాణ రావాలని చెప్పి అనేక ఉద్యమాలలో పాల్గొన్నాం. సుధీర్ రెడ్డి ఏ పిలిపించినా దాంట్లో భాగస్వామ్యం పనిచేసేది. నిజంగా తెలంగాణ రావడం అనేది ఒక అద్భుతం. ఆ నిర్మాణానికి నా వంతు కృషి నేను చేయాలని చెప్పి నేను జాయిన్ కావడం జరిగింది. నేను తెలంగాణ పారిశ్రామికల సమైక్యల జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా అధ్యక్షులు ఏ పని ఇచ్చినా ఆ పని చేసుకుంటూ ఇంకా ముందుకు పోవాలని కూడా చూస్తున్నాను. టిఫ్ అనేది ఇక తెలంగాణ అంతటికీ పరిశ్రమలు విస్తరించాలి అనేది ఒక పెద్ద ప్లాట్ఫారం అని ఎంచుకున్నారు. అది రియల్గా కూడా ఒకటి స్టార్ట్ అయింది. టిఫ్ గ్రీన్ పార్క్ అని దండమాల్కాపూర్లో అది స్టార్ట్ అయింది. దాంట్లో స్థలాలు కేటాయించడం జరిగింది. కొన్ని పరిశ్రమలు కూడా నిర్మాణమైనాయి, ఇంకా కూడా నిర్మాణం అయితే ఇంకా ముందుకు కూడా గ్రామానికి కూడా విస్తరించాలనేది కూడా ఉన్నది. కానీ ఒకటే రోజులు అవన్నీ సాధ్యం కదా. ముందు ముందు అవి కూడా ఇప్పుడు తెలంగాణ ఏ రకంగా సాధ్యమైందో అవి కూడా సాధ్యమవుతాయి. ముందు ముందు ఇంకా ఆడ పరిశ్రమలు కూడా వస్తాయి.